Hi friends, welcome to VVN videos. Ee roju manam video lo TSPSC one time registration ni e vidhanga edit cheskovali. Prastutam presidential order 2018 prakaram e notification padda kotta jillala prakaram recruitment cheskuntaru kabatti paata entha mundu chesina one time registration anedi ఇప్పుడు ఎడిట్ చేసుకున్న వాళ్ళకు మాత్రమే అప్లై చేయడానికి అవకాశం ఇస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు. డిస్ట్రిక్ట్స్ చేంజ్ అవుతున్నాయి కాబట్టి సో అది ఏ విధంగా చేసుకోవాలో వీడియోలో చూద్దాం. మనం క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకొని మనం డెస్క్టాప్ మోడ్లో చేసుకుంటే ఇక్కడ మనం TSOTR అని టైప్ చేసి సెర్చ్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది. ఎడిట్ వన్ టైం రిజిస్ట్రేషన్, ఇది ఆల్రెడీ చేసుకున్న వాళ్ళకి, కొత్త వాళ్ళకి ఏ విధంగా చేయాలనేది మళ్ళీ చెప్తా. ఇది ఆల్రెడీ ఇంతకుముందు చేసుకున్న వాళ్ళే ఉండరు దాదాపు, కాబట్టి ఇవి చేసుకునేది ఫస్ట్ చెప్పుకున్నా. ఎడిట్ వన్ టైం రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ టీఎస్పిఎస్సి ఐడి అండ్ డేట్ ఆఫ్ బర్త్ టైప్ చేస్తే ఓటీపీ వస్తుంది. ఇప్పుడు మనకి టీఎస్పిఎస్సి ఐడి చాలా రోజులు అయింది కాబట్టి ఉంటే నో ప్రాబ్లం, లేకపోతే ఏం చేయాలనేది చూద్దాం. టీఎస్పిఎస్సి ఐడి ఏ విధంగా చూసుకోవాలని సో మళ్ళీ బ్యాక్ వచ్చి హౌ టు నో టీఎస్పిఎస్సి ఐడి అని టైప్ చేసి ఇక్కడ చూడండి, టైప్ చేసి సెర్చ్ చేయగానే ఇక్కడ మనకు ఫస్టే వస్తుంది టీఎస్పిఎస్సి డాట్ డిఓ జిఓఈ డాట్ ఐఎన్ అనే దాని దగ్గర నో యువర్ టీఎస్పిఎస్సి ఐడి దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మన ఆధార్ నెంబర్ అడుగుతుంది. ఆధార్ నెంబరు మనదైతే ఏదైతే ఆధార్ నెంబర్ ఉందో ఆధార్ నెంబర్ చూసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ నాది చూసుకుంటా ఆధార్ నెంబర్ కాపీ చేసుకొని పేస్ట్ చేసుకుంటే మీది డైరెక్ట్ చూసుకుంటున్నాయని టైప్ చేయొచ్చు. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, మన డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో అదే మన ఇక్కడ టైప్ చేయండి. సెలెక్ట్ చేసుకోండి మంత్ డేట్ అంతా టైప్ చేసుకున్న తర్వాత గెట్ డీటెయిల్స్ దగ్గర కొడితే మనకి ఇక్కడ టీఎస్పిఎస్సి ఐడి డిస్ప్లే అయింది. చూడండి టీఎస్పిఎస్సి ఐడి ఇది మనం కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకున్న తర్వాత ఇంతకుముందుకు ఓపెన్ చేసినాం కదా టీఎస్ఓటీఆర్, అది మళ్ళీ ఓపెన్ చేసుకొని ఇక్కడ టీఎస్పిఎస్సి ఐడి దగ్గర పేస్ట్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ మళ్ళీ సేమ్ మీ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకొని మంత్ సెలెక్ట్ చేసుకొని డే కూడా సెలెక్ట్ చేసుకొని గెట్ ఓటీపీ అంటే మీ అప్పుడు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఏ మొబైల్కి అయితే ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కే ఇక్కడ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మనం ఇక్కడ టైప్ చేయాలి. మీరు వేరే మొబైల్కి అయితే రాదు. అది ఏ విధంగా చేసుకోవాలో ఇంకో వీడియో చేసుకుందాం. అది ఇంకే వీడియోలో ఎంత చెప్పాలంటే లెంతీగా అవుతుంది కాబట్టి ఇందులో చెప్పలేకపోతున్నా. అదే మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, దాన్ని సబ్మిట్ చేయండి. ఆర్ యూ షూర్ యూ వాంట్ టు ఎడిట్ ఓటీఆర్, ఎడిట్ చేయాలా, ఎడిట్ చేయాలి కాబట్టి ఓకే. సో ఇక్కడ మన కొన్ని డీటెయిల్స్ బేసిక్ డీటెయిల్స్ ఆధార్ అవి ఆల్రెడీ ఇంతకుముందు చేసినాం కాబట్టి అవే వస్తున్నాయి. ఏదైనా చేంజ్ చేయాల్సింది చేంజ్ చేసుకుందాం. ఇక్కడ ఆధార్ నెంబరు అదేనా కాదా అని చూసుకోండి, అదే అయితే ఓకే. నెక్స్ట్ నేమ్ అదేనా ఓకే. ఎస్ఎస్సిలో ఏం నేమ్ ఉందో అదే. ఇక్కడ ఒకవేళ మీ మా చేంజ్ చేయాలంటే చేంజ్ చేసుకునే అవకాశం కూడా ఇచ్చింది, మేల్ ఫీమేల్ అది కూడా ఓకే. ఇక్కడ డేట్ ప్లేస్ ఆఫ్ బర్త్ డిస్ట్రిక్ట్ దగ్గర ఇప్పుడు కొన్ని ఒక ఫర్ ఎగ్జాంపుల్ మా నల్గొండ ఉంది, నల్గొండ అనేది మూడు జిల్లాలుగా మారింది. అప్పుడు ఓన్లీ నల్గొండ పెట్టినాం, ఇప్పుడు సూర్యాపేట వాళ్ళు సూర్యాపేట పెట్టాలి, ఇంకా యాదాద్రి వాళ్ళు యాదాద్రి పెట్టాలి. ఇప్పుడు నాది నల్గొండ వాటికి నల్గొండ. మళ్ళీ మండల్, మండల్ ఏ మండలో ఆ మండల్ మీరు పెట్టుకోండి. తర్వాత మీ విలేజ్ నేమ్ టైప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒకవేళ బీసీ వాళ్ళు అయితే
వాళ్ళు క్రిమి లేయర్ నాన్ క్రిమి లేయర్ అని అడుగుతాయి. మనం ఎప్పుడైనా నాన్ క్రిమి లేయర్ క్రిమి లేయర్ నాన్ క్రిమి లేయర్ అనే పెట్టుకోవాలి. సో తర్వాత ఫాదర్ నేమ్, మదర్ నేమ్, తెలుగు, మదర్ టంగ్, రిలీజియన్ ఇవన్నీ సెట్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ ఆర్ యూ ఏ డిఫరెంట్లీ ఏబుల్ పర్సన్, పిహెచ్ వాళ్ళు అయితే ఎస్ లేకపోతే నో. ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సైనిక్ మిలిటరీ అందులో చేసిన వాళ్ళు ఎస్ పెట్టుకోండి, లేకపోతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కాకపోతే నో పెట్టండి. ఆర్ యూ క్లెయిమింగ్ స్పోర్ట్స్ రిజర్వేషన్, నీకేమైనా స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే ఎస్ పెట్టండి, లేకపోతే నో పెట్టండి. హ్యావ్ యూ వర్క్డ్ యాజ్ ఇన్స్ట్రక్టర్ ఇన్ ఎన్సీసీ, నో పెట్టండి. ఆర్ యూ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఇప్పుడు ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ నిరుద్యోగులు అయితే నో పెట్టండి. నేను ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి నా డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మన డేట్ ఆఫ్ జాయినింగ్, ఇప్పుడు ఒకవేళ ఎంప్లాయీస్ అయితే డేట్ ఆఫ్ జాయినింగ్ ఇప్పుడు అప్పుడు సెలెక్ట్ చేసుకోండి. నిరుద్యోగులు అయితే నో పెట్టేయండి, మిమ్మల్ని ఇది అడగదు. ఇక ఇది అయిపోయింది. అయితే ఏ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీగా ఏజ్ చేస్తారు అది ఇక్కడ టైప్ చేయండి. మీ పోస్ట్ ఏంటిది, తర్వాత మీ ఇయర్ అంటే సర్వీస్ ఎన్ని రోజులు అయింది, 2 ఇయర్స్, 4 మంత్స్, ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు పెట్టండి. తర్వాత నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ కొట్టిన తర్వాత ఇక్కడ మనకేమొచ్చింది, అడ్రస్ వచ్చింది. మీరు పర్మనెంట్ అడ్రస్, టెంపరీ కరెంట్ అడ్రస్ రెండు సేమ్ ఉంటాయి, ఇక్కడ టిక్ మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ సేమ్ యాజ్ అడ్రస్ ఫర్ కరస్పాండెంట్, మీరు ఇక్కడ ఇవన్నీ అడ్రస్, డోర్ నెంబర్ ఉంటే ఆధార్లో ఏది ఉంటే అది కొట్టండి. మీ ఒకవేళ కరెంట్ అడ్రస్ వేరే దగ్గర ఉంటే ఆ కరెంట్ అడ్రస్ ఇక్కడ కొట్టి, ఈ పర్మనెంట్ అడ్రస్ దగ్గర టిక్ మార్క్ పెట్టకుండా మీరు ఇందులో కూడా మళ్ళీ టైప్ చేయాలి. రెండు సేమ్ అయితే రెండు ఉండొచ్చు. మీరు ఇక్కడ మొబైల్ నెంబర్ చెక్ చేసుకోండి, మీ మొబైల్ నెంబర్ ఇది కరెక్టే ఉందా లేదా, కరెక్ట్ ఉంటేనే ఓటీపీ వస్తుందండి. తర్వాత మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేది చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1999లో ఫస్ట్ క్లాస్ చేయను అనుకోండి, ఆ ఇయర్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఏ జిల్లా, ఇవి ఇంపార్టెంట్ మనకి. ఇక్కడ ఇది లోకాలిటీ సెలెక్ట్ చేసేది ఈ డిస్ట్రిక్ట్సే. తర్వాత ఏ మండల్, ఒకవేళ మీకు ఇక్కడ కొన్ని కొంతమంది చదవని వాళ్ళు ఉంటారు, ఫస్ట్ క్లాస్ కానీ థర్డ్ క్లాస్ కానీ ఏదో ఒక క్లాస్ చదవని వాళ్ళు ఉంటే వాళ్ళు ఏం చేయాలంటే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ తీసుకొని పెట్టుకోవాలి. ఓకే. తర్వాత సెకండ్ క్లాస్, సెకండ్ క్లాస్ ఏముంది, ఇది సేమ్ అన్నీ ఇదే విధంగా. డిస్ట్రిక్ట్స్ ప్రతి ఒక్కది ఎక్కడ చదివారు అనేది కరెక్ట్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఈ ఈ డిస్ట్రిక్ట్సే మన లోకాలిటీ అనేది నిర్ణయిస్తాయి. ఇలా అన్నీ అన్నీ ఫిల్ చేసుకోవాలి. ఫిల్ చేసుకున్న తర్వాత 7th వరకు ఉంది ఇక్కడ. నేను అన్నీ ఇక్కడ అన్నీ నల్గొండే కాబట్టి నాది, నేను నల్గొండ చేసుకుంటున్నా. మీరు ఏ కొంతమంది ఇక్కడ ఒక జిల్లాలో కొంతమంది, ఒక జిల్లాలో కొంతమంది చదువుతుంటారు, వాళ్ళు జాగ్రత్తగా ఫిల్ చేయండి. మన లోకల్ డిస్ట్రిక్ట్ ఏదనేది ఇదే నిర్ణయిస్తుంది. దీని ద్వారానే మనం ఆ జిల్లాకు అప్లై చేయాలనుకుంటే అదే మన లోకాలిటీ అనేది నిర్ణయించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ జిల్లా ఎక్కువ ఉంటే ఆ జిల్లా. నాదన్నీ 4 ఉండే కాబట్టి నో ప్రాబ్లం. సిస్టంలో అయితే కొంచెం తొందరగా అయ్యేది, ఇప్పుడు మనం ఫోన్లో చేస్తున్నాం కాబట్టి అందరికీ అందుబాటులో ఉండాలని ఫోన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి కొంచెం టైం పడుతుంది. అక్కడ అన్నీ అయిపోయినాయి. ఇది ఆల్రెడీ నా స్కూల్స్ అనేది ఇంతకుముందు చేసినాం కాబట్టి అదే చూపిస్తుంది. సెలెక్ట్ టైప్ ఆఫ్ స్టడీ ఎట్ రో అనట, టైప్ ఆఫ్ స్టడీ ఇక్కడ మనం ఇది మర్చిపోయాం, రెగ్యులర్ అని పెట్టాలి. ఇక్కడ అన్ని ఓపెన్ అయితే ఓపెన్, రెగ్యులర్ అయితే రెగ్యులర్.
ఓపెన్ అంటనా? సరే, రెగ్యులర్ అయితే రెగ్యులర్, నా స్టడీ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్. మీరు ఏది చదవాలనుకో, రెసిడెన్స్ సర్టిఫికేట్ అని చెప్పినా కానీ అది మీరు తీసి పెట్టుకోవాలి ముందే. మన ఎంఆర్ఓ దగ్గర, ఎంఆర్ఓ ఆఫీస్లో విఆర్ఓని కనుక్కుంటే చెప్తారు. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ కొట్టగానే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వస్తాయి. ఇప్పుడు మీ 10th క్లాస్ స్టాండర్డ్ డీటెయిల్స్, 10th స్టాండర్డ్ డీటెయిల్స్ ఏ జిల్లాలో మీది, ఏ జిల్లాలో అయితే కంప్లీట్ అయిందో ఆ జిల్లాలో పెట్టండి. బోర్డు ఏ బోర్డు ఉంటుంది? ఎస్ఎస్సి బోర్డే మనకి, స్టేట్ గవర్నమెంట్ అనేది ఎస్ఎస్సి. ఓకే, ఇయర్ అండ్ మంత్ పాస్, ఇది ఆల్రెడీ మనకు ఇంతకుముందుకే చేసిన చేసి పెట్టినాయి కాబట్టి అవి ఆల్రెడీ చూపిస్తున్నాయి నాకు. ఇంతకుముందు చేసిన అతను మొత్తం చేయలేదు. ప్లేస్ ఆఫ్ స్టడీ, ప్లేస్ ఆఫ్ స్టడీ ఏది? నల్గొండ, నల్గొండ జిల్లా కాబట్టి నల్గొండ. ఇక్కడ మన స్కూల్ నేమ్ ZPHS, మీది ఏ స్కూల్ అయితే ఆ స్కూలు ZPHS నెమ్మాని నాది కాబట్టి నెమ్మాని పెడుతున్నా. ఓకే, ఇక్కడ 10+2 అంటే ఇంటర్ డీటెయిల్స్, ఇంటర్ డీటెయిల్స్ ఏ జిల్లాలో మనది, ఏ జిల్లా నాది నల్గొండ కాబట్టి నల్గొండ పెడుతున్నా. బోర్డు, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్. ఓకే, తర్వాత మన హాల్ టికెట్ నెంబరు, ఇంటర్ ఏ గ్రూపు, ఏ ఇయరు, ఇయర్ ఒకవేళ చెక్ చేసుకోండి కరెక్టేనా కాదా. మన పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ 95.80% వచ్చింది నాకు అది కాబట్టి అది. ఇక్కడ నల్గొండ మళ్ళీ మనం ఏ ప్లేస్లో చదివితే ఆ ప్లేస్ పేరు కొట్టాలి ఇక్కడ, ప్లేస్ ఆఫ్ స్టడీ. నెక్స్ట్ పాలిటెక్నిక్ ఆర్ డిప్లొమా, ఇది నేను నాకు డిఈడి ఉంది కాబట్టి డిఈడి. ఏ జిల్లాలో చేసిన ఇది? ఖమ్మం జిల్లాలో చేసినా. ఓకే, ఇది ఇక్కడ ఏ జిల్లాలో చేసినా మనకు పర్లేదు, మన స్కూల్ అనేది స్టడీ ఎక్కడ ఉందో అది మెయిన్ ఇంపార్టెంట్, అది చూస్తారు మనకి. ఓకే, తర్వాత బ్రాంచ్ ఆఫ్ డిప్లొమా అంటే మనం డిఈడి అనేది అదర్ బ్రాంచ్ కిందకి వస్తుంది, డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ కాబట్టి అదర్ బ్రాంచ్ కిందకి వస్తుంది. ఏ కాలేజ్ అయితే ఆ కాలేజ్ పేరు కొట్టండి, హాల్ టికెట్ నెంబర్ కొట్టండి, ప్లేస్ ఆఫ్ స్టడీ కాడ ఖమ్మం పెట్టండి. అంటే మీది ఏదైతే అది నేను చెప్పింది కాదు, మీది ఏ జిల్లా ఎక్కడైతే చదువుతారో అక్కడ ప్లేస్ ఆఫ్ స్టడీ పెట్టండి. ఇక్కడ మళ్ళీ ప్లేస్ గ్రాడ్యుయేషన్, మీ డిగ్రీ డీటెయిల్స్, మీ డిగ్రీ ఎక్కడ చదివారు, ఏ డిస్టిక్ అయితే అది, ఏ ఇన్స్టిట్యూట్ నేమ్, మీకు ఏ యూనివర్సిటీ కిందకి వస్తుంది అది. ఆల్రెడీ ఇక్కడ పాపప్లో మీకు ఏ ఏదైతే మహాత్మా గాంధీ యూనివర్సిటీ, నల్గొండలో అయితే మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఉంది, ఓపెన్ డిగ్రీ అయితే బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ఇలా ఏ విధంగా ఏదైతే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత బ్రాంచ్, బ్రాంచ్ ఆర్ గ్రూప్, గ్రూప్ ఆర్ బ్రాంచ్ ఏది మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. హాల్ టికెట్ నెంబర్ కొట్టండి, ఇయర్ ఆఫ్ పాస్ కొట్టండి, మంత్ ఆఫ్ పాస్ కొట్టండి. సేమ్ 10th ఇంటర్లో ఎలా చేసినామో అన్నీ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ ప్లస్ పీజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ అవన్నీ పిహెచ్డి వరకు ఏ అన్నీ చేయొచ్చు మనం ఇందులో. తర్వాత నెక్స్ట్ కొట్టండి అన్నీ ఫిల్ చేసిన తర్వాత. తర్వాత ఇక్కడ సర్టిఫికేట్లు అనేది స్కాన్ చేసి పెట్టాలి మనం. ఓకేనా? ఇక్కడ ఏముంది, కమ్యూనిటీ సర్టిఫికేట్ మనది ఏదైతే కమ్యూనిటీ సర్టిఫికేట్, క్యాస్ట్ ఇప్పుడు బీసీ ఎస్సీ వాళ్ళైతే, ఎస్టీ వాళ్ళైతే ఇక్కడ కమ్యూనిటీ సర్టిఫికేట్ పెట్టాలి. స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ సర్టిఫికేట్, నేను ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి నాది ఏదైనా అపాయింట్మెంట్ సంబంధించిన సబ్జెక్టు సర్టిఫికేట్ ఇక్కడ మనం పెట్టేసేయాలి. నాన్ క్రిమిలేయర్ ఇది మనం ఇక్కడ పెట్టేసేయాలి, అప్లోడ్ చేయాలి మీకు. తర్వాత బోనఫైడ్ సర్టిఫికేట్ ఆర్ రెసిడెన్స్ సర్టిఫికేట్, మన బోనఫైడ్ మనం అన్ని ఏ ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు అనేది బోనఫైడ్ ఇక్కడ బ్రౌజ్ అనే దగ్గర క్లిక్ చేస్తే చదివిన రెగ్యులర్ అని పెట్టిన వాళ్ళందరికీ బోనఫైడ్ ఇక్కడ స్కాన్ చేసి పెట్టాలి. మీ చదవలేదు ఒకటి రెండు క్లాసులు చదవలేదు డైరెక్ట్ 4th కి 5th కి వచ్చిన వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆల్రెడీ తీసి పెట్టుకుని స్కాన్ చేసుకొని ఇందులో అప్లోడ్ చేయాలి. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దగ్గర 10th సర్టిఫికేట్ మనం స్కాన్ చేసుకొని ఇందులో పెట్టుకోవాలి. తర్వాత ఇంటర్మీడియట్ కూడా ఇందులో పెట్టేసేసి అన్నీ ఏదంటే అది స్కాన్ చేసుకొని ఇక్కడ ఇందులో ఏది అడిగితే అది పెట్టాలి. మనది ఇంతకుముందుకే చేసిన కాబట్టి నేను అప్పుడు ఫోటోగ్రాఫ్ ఫోటో అనేది అప్లోడ్ ఇంతకుముందుకే చేసిన అదే ఉంది. ఇది మనకు నచ్చలేదు అనుకోండి, దీన్ని చేంజ్ అనే దగ్గర క్లిక్ చేస్తే వేరే ఫోటో వస్తుంది, అది ఇక్కడ అప్లోడ్ చేసుకోవాలి. తర్వాత ఇది మనకి 50 KB కన్నా తక్కువ ఉండాలి ఫోటో అని, ఫోటో సైజు సిగ్నేచర్ అనేది 30 KB దగ్గర, 30 KB కన్నా తక్కువ ఉండాలి, అలా అయితేనే ఇది తీసుకుంటుంది. ఇవన్నీ చేసిన తర్వాత నెక్స్ట్ వస్తే
మనకి అయిపోతుంది, డిక్లరేషన్ అవుతుంది. ఈ డిక్లరేషన్ అనేది ఇక్కడ మార్క్ చేసి ఇదంతా మనం చేసిందంటే మన స్పృహతో చేసినాం, మళ్ళీ అన్నీ కరెక్ట్ చేసినాం అనేది దీని కాన్సెప్ట్ అన్నమాట. ఓకే, డిక్లరేషన్ తర్వాత ఇది క్లిక్ చేసిన తర్వాత ప్రీవ్యూ కొట్టండి. ఒకసారి ప్రీవ్యూ కొడితే మన డీటెయిల్స్ అన్నీ చూపిస్తుంది. ఇక్కడ చూపించిన తర్వాత నేను ఇక్కడ స్కాన్ చేయలేదు, ఓన్లీ మీకు చూపించడానికే ఓపెన్ చేసిన కాబట్టి వచ్చేసింది మనకి. తర్వాత ఇక్కడ క్యాప్చా అనేది ఎంటర్ చేయండి. ఇక్కడ మనకు చూపించిన క్యాప్చా ఎంటర్ చేయండి. అన్నీ కరెక్ట్ అయితే, ఒకవేళ కరెక్ట్ కాకపోతే కింద మనకి ఎడిట్ అప్లికేషన్ అనేది, ఆ ఎడిట్ అప్లికేషన్ దగ్గర క్లిక్ చేస్తే మళ్ళీ మనం ఎడిట్ చేసుకోవచ్చు. లేకపోతే అన్నీ కరెక్టే ఉన్నాయి అనుకుంటే ఈ క్యాప్చా అనేది కొట్టి క్యాప్చా అనేది ఇందులో టైప్ చేసి టైప్ చేస్తే మనకి క్యాప్చా దగ్గర మళ్ళీ చేంజ్ అయ్యింది చూడండి. ఇక్కడ ఎస్సి క్యాపిటల్ ఎన్ బి క్యాపిటల్ వై ఇది చేసిన తర్వాత ఇక్కడ మనకి కింద చూడండి 1 మినిట్ అండ్ 58 సెకండ్స్లో మీకు సబ్మిట్ బటన్ అనేది డిస్ప్లే అవుతుంది, అప్పుడు మనం సబ్మిట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి మనకు టైం ఇది అయిపోయిన తర్వాత సబ్మిట్ అనేది ఇక్కడ డిస్ప్లే అయింది. మనం అన్నీ చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ అనే దానిపైన ప్రెస్ చేయగానే మనకి ఫైల్ అనేది సబ్మిట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి 1 టైం రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఆర్ సక్సెస్ఫుల్లీ అప్డేటెడ్. ఓకే, అప్డేట్ అయిన తర్వాత మనం దీన్ని డౌన్లోడ్ పైన క్లిక్ చేయగానే డౌన్లోడ్ అవుతుంది మనకి ఆ ఫైల్, మనకి ఎప్పటికైనా యూజ్ అవుతుంది. టీఎస్పీఎస్ ఐడి కూడా మనకి ఎప్పటికీ గుర్తుంటుంది. మన డీటెయిల్స్ అన్నీ ఈ విధంగా చూపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ విధంగా మనం ఇంట్లోనే మొబైల్లోనే ఏ విధంగా ఓటీఆర్ అనేది రెడీ చేసుకోవచ్చు అనేది చూపించినాం. ఎటువంటి ఎవరి సహాయం లేకుండా మనం ఇంటర్నెట్ దగ్గరికి పోకుండా వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా మనం ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు. ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో ఆర్ యూ విల్ యూటిలైజ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.